Hi, welcome to Show Cypher. Here is my recipe for Osmania biscuits. Bite manam shop lo techukunnatte chala crispy ga note lo veskunte vennala karigipoyenta tasty ga same alage vastayi. Chala easy ga manam ela prepare chesukovalo chusidam. Dani kosam manam munduga oka bowl teeskoni dantloki sagam cup varaki neyyi teeskondi. మీరు నెయ్యి అయినా తీసుకోవచ్చు లేదా వెన్న అయినా బట్టర్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. నేను నెయ్యి తీసుకుంటున్నా. దాన్ని కొంచెం సాఫ్ట్గా ఇలా కలిపిన తర్వాత పావు కప్పు చక్కెర పొడి, షుగర్ పౌడర్ని ఒక పావు కప్పు తీసుకోండి. దాన్ని మొత్తం ఇలా నెయ్యిలో కలిసేటట్టు ఒకసారి కలిపేసేయండి. 1 కప్పు మైదా పిండి, 1 టీ స్పూన్ అంటే 1/2 కప్ వరకు మిల్క్ పౌడర్, 1/2 చెంచా కస్టర్డ్ పౌడర్. కస్టర్డ్ పౌడర్ అయినా తీసుకోండి లేదంటే కార్న్ ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు. 1/2 చెంచా బేకింగ్ పౌడర్, 1/2 చెంచా సాల్ట్ తీసేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకోండి. బేకింగ్ పౌడర్ అయినా పర్లేదు, బేకింగ్ సోడా అయినా పర్లేదు, ఏదైనా ఒకటి వేసుకోండి. ఇప్పుడు మనం చేత్తో ముద్దలాగా వచ్చేటట్టు మొత్తం ఇలా కలిపేసుకోవాలి. మీకు ఇంకా ఏమైనా నెయ్యి పడుతుంది అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే సరిపోతుంది, ముద్దలాగా వచ్చేస్తుంది మనం కలుపుతూ ఉంటే. చూసారు కదా ఇలా తడిపిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ముద్దలాగా. మరి ఎక్కువ సాఫ్ట్గా ఉండకూడదు, ఇలా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఈ పిండి ముద్దని ఇలా రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఒక బటర్ పేపర్ పైన అయినా పర్లేదు, ఒక కవర్ పైన అయినా సరే ఇలా మొత్తం కవర్ చేసేసేయండి. పిండిని మొత్తం ఇలా కవర్ చేసేసి కార్నర్స్ని కూడా మొత్తం ఫిల్ చేసేసేయండి. ఇలా క్లోజ్ చేయండి ఇలా కవర్తో. ఇలా క్లోజ్ చేసిన తర్వాత మనం ఒక 15 to 20 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి లేదంటే పక్కన అలాగే పెట్టేసేయండి. అలా పెట్టిన తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్కి మనం నెయ్యిని అప్లై చేసుకోండి. ఏదైనా ఒక ప్లేట్కి నెయ్యిని ఇలా అప్లై చేసుకోండి. ఇప్పుడు పిండి నుంచి కవర్ని తీసేసేయండి. ఇలా కవర్ తీసిన తర్వాత మన చిన్న చిన్న ఇలా కట్ చేసుకోండి. కొంచెం మందంగా అయినా పర్లేదు, మీకు ఎలా కావాలంటే అలా సైజ్ కట్ చేసుకోండి. ఉస్మానియా బిస్కెట్స్ కొంచెం మందంగా ఉంటాయి కదా, నేను ఇలా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం మందంగా అయినా కట్ చేసుకోవచ్చు. బిస్కెట్స్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచి పెట్టండి. స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసి దాంట్లో ఒక స్టాండ్ పెట్టి మూత పెట్టేసి కొద్దిసేపు వేడవ్వనివ్వండి. కొంచెం వేడైన తర్వాత ఒక 5 మినిట్స్ అట్లా వేడైన తర్వాత ఇప్పుడు ఈ ప్లేట్ని మనం దాంట్లో పెట్టేద్దాం. పెట్టేసి ఇలా మూత పెట్టేసేయండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ వరకు బేక్ చేయండి. చూడండి మనకి ఇట్లా చూస్తే బేక్ అయినట్టు మనకు తెలియాలి, అంతసేపు పెట్టండి. ఇప్పుడు మనం ఈ ప్లేట్ని దీంట్లో నుంచి తీసేద్దాం. చూడండి బిస్కెట్స్ రెడీ అయినట్టు మనకు తెలుస్తుంది కదా. ఇలా అయ్యేంత వరకు ఉంచుకోండి. మిగిలిన వాటిని కూడా అలాగే పెట్టేసేయండి. ప్యాన్లో పెట్టేసి మూత పెట్టేసేయండి. వాటిని కూడా అలాగే బేక్ అయ్యేంత వరకు ఉంచండి. చూడండి మిగిలినవి కూడా ఇలా రెడీ అయిపోయాయి. ఇలా రెడీ అయిన తర్వాత పక్కన పెట్టేసేయండి. కొద్దిగా చల్లగవ్వాలి. కొద్దిగా చల్లగైన తర్వాతనే వాటిని కదిలించండి.
వేడిగా ఉన్నప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, విరిగిపోతాయి. కొంచెం చల్లైన తర్వాత చూడండి ఇలా కదపండి, అలా అయితే ఈజీగా వచ్చేస్తాయి మనకి. చూసారు కదా చేసుకోవడం చాలా ఈజీగా ఉంది కదా ఉస్మానియా బిస్కెట్స్ని. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి నేను కొంచెం సన్నగా చేశాను ఒకటి, కొంచెం మందంగా చేసుకున్నాను, మీకు నచ్చినట్టు చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంతో టేస్టీ టేస్టీ ఉస్మానియా బిస్కెట్స్ రెడీ అయిపోయాయండి. ఇలా కనుక మనం చేసి పెట్టామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, మనకి టీలోకి కూడా చాలా సూపర్గా ఉంటాయి, ఇవి టేస్టీగా ఉంటాయి. మనకు సేమ్ బయట ఎలా ఉంటాయో మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే అలాగే వస్తాయి. చూడండి ఇలా విరిచి చూడండి, చాలా క్రిస్పీగా మనకి నోట్లో బెన్నెలా కరిగిపోతాయి, అంత టేస్టీగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.